రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణాలు పరుగులు పెడుతున్నాయి ఈ నెల ఒకటి నుంచి పదిహేనవ తేదీ మధ్య ఇరవై ఏడు వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఇళ్ల నిర్మాణం పూర్తయింది ఒక దశ నుంచి మరో దశకు చేరుకున్న లక్షా పంతొమ్మిది వేల నాలుగు వందల తొంభై మూడు ఇళ్లు స్టేజ్ కన్వర్షన్స్ గా ఉన్నాయి రోజుకు సగటు రెండు వేల ఇళ్ల నిర్మాణం పూర్తవుతుండగా ఏడు వేల తొమ్మిది వందల అరవై ఆరు స్టేజ్ కన్వర్టేషన్లను అవుతున్నాయి ఈ నిర్మాణాలను మరింత వేగంగా చేపట్టడంపై గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది ఇళ్ల నిర్మాణం వేగవంతంపై పదకొండు మంది సీనియర్ అధికారులను జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది ప్రత్యేక అధికారులు వారంలో రెండు రోజుల పాటు ఆయా జిల్లాలోని లేఅవుట్స్లో పర్యటించి నిర్మాణ పనులను పర్యవేక్షిస్తారు నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్ల పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ముప్పై లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణ యజ్ఞాన్ని చేపట్టింది ఇందులో భాగంగా ఇప్పటికే రెండు విడతల్లో పద్దెనిమిది లక్షల అరవై మూడు వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతి ఇవ్వగా మరో పదిహేడు లక్షల ఇరవై రెండు వేల ఇళ్లకు శంకుస్థాపన చేశారు ఈ ఇళ్లన్నీ ప్రస్తుతం వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి గత ఏడాది రాష్ట్రంలో భారీగా వర్షాలు గోదావరి వరదలు ఇళ్ల నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపించాయి పలు జిల్లాల్లో లేఅవుట్స్లో నిర్మాణ మెటీరియల్ తరలించడానికి వీలు లేని పరిస్థితులు ఏర్పడ్డాయి ఆ తర్వాత అక్టోబర్ నవంబర్ నెలల్లో వర్షాలు తగ్గుముహం పట్టడంతో డిసెంబర్ నుంచి నిర్మాణాలు పుంజుకున్నాయి డిసెంబర్ ఒకటి నుంచి పదిహేను మధ్య ఎనభై మూడు వేల నూట అరవై ఆరు స్టేజ్ కన్వర్షన్లు పన్నెండు వేల రెండు వందల తొంభై ఆరు ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి ఆ తర్వాత క్రమంగా ఈ సంఖ్య పెరుగుతోంది ఫిబ్రవరి పదిహేను నాటికి లక్షా పంతొమ్మిది వేల స్టేజ్ కన్వర్షన్లు ఇరవై ఏడు వేలకు పైగా నిర్మాణాలు పూర్తయ్యే స్థాయికి పనుల వేగం పెరిగింది రాబోయే ఉగాది నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని గృహ నిర్మాణ శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది వీటిలో ఇప్పటికే రెండు లక్షల డెబ్బై నాలుగు వేల రెండు వందల పది ఏళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి పేదల ఇంటి నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు వేల ఆరు వందల ముప్పై కోట్లు ఖర్చు చేసింది ఇందులో ఐదు వేల మూడు వందల ఇరవై ఐదు కోట్ల లబ్ధిదారులకు చెల్లింపులు చేశారు సబ్సిడీపై ఏడు లక్షల నలభై ఐదు వేల మెట్రిక్ టన్నుల సిమెంట్ సరఫరాకు మూడు వందల డెబ్బై మూడు కోట్లు తొంభై నాలుగు వేల రెండు వందల నలభై రెండు టన్నుల స్టీల్ సరఫరాకు ఆరు వందల డెబ్బై మూడు కోట్లు కోట్లు ఇసుక ఇతర నిర్మాణ సామాగ్రి కోసం ఖర్చు అయింది ఇళ్లు లేని పేదలకు ఉచితంగా లక్షల విలువైన స్థలాన్ని ఇవ్వటంతో పాటు ఇంటి నిర్మాణం కోసం లక్ష ఎనభై వేల చొప్పున ప్రభుత్వం అందిస్తోంది అదనపు సాయం కింద పావలా వడ్డికి ముప్పై ఐదు వేల చొప్పున బ్యాంకు రుణ సాయం అందిస్తున్నారు దీంతో పాటు ఉచితంగా ఇసుక సబ్సిడీపై స్టీల్ సిమెంట్ ఇతర నిర్మాణ సామాగ్రి సరఫరా చేస్తున్నారు ఇళ్ల నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేయడంలో భాగంగా ప్రతి శనివారాన్ని హౌసింగ్ డేగా నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు గత నాలుగు శనివారాల్లో ఆరు వందల ముప్పై ఒక్క లేఅవుట్స్ను సందర్శించిన అధికారులు అక్కడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు వాటిని కలెక్టర్ స్థాయిలోనే పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక నిధిని కూడా కేటాయించింది